మరి కొబ్బరి దోశ తయారుచడానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చెప్పండి. దోశ రుబ్బు తయారు చేసి పెట్టుకోవాలి 1:2 రేషియోలోని. పప్పు 1 కప్ అయితే 2 కప్స్ రైస్ మిక్సీ చేసేసుకొని నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో గార్నిషింగ్కి ఆనియన్స్, క్యారెట్, జీరా, కోకోనట్, టమాటా, ఇదేమో కొత్తిమీర, మిర్చి కొంచెం అందులో వేసుకుంటే స్పైసీ స్పైసీగా పిల్లలకి స్నాక్స్ లాగా తినడానికి బాగుంటుంది. ఇదేనా ఇంగ్రీడియంట్స్? సో స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. సో ప్యాన్ అయితే హీట్ అయింది అనుకుంటా, అయిందా? కొంచెం హీట్ అయింది. ఇది ఇందులో సాల్ట్ కలిపేసుకున్నానండి దోశ రుబ్బులోని ఆల్రెడీ. ఇందులోని ఇది మిర్చి ఇంకా కొత్తిమీర చెప్పాను కదా, ఆ పేస్ట్ మిక్స్ చేసేసి. ఓకే, చూద్దామా హీట్ కింద పాన్ అయింది. హీట్ అయింది. చిన్న కొంచెం సాల్ట్లో డిప్ చేసుకుంటే దోశ మనకి అంటుకోదు, నాన్ స్టిక్ కాకపోయినా అంటుకోదు అనమాట. ఇది ఒక చిన్న చిట్కా. వీటికి ఏ ఇయర్ పాస్ అవ్వండి? నేను 2015 అండి. ఏ స్ట్రీమ్ అండి బీటెక్లో? ట్రిప్లీ. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి గార్నిష్ చేసుకుంటే. క్యారెట్, పిల్లలు మామూలుగా తినరు కదండి, ఇందులోని దోశలో వేస్తే టేస్టీ టేస్టీ ఉంది. సో ఇలా అన్ని వేసుకొని ఐ థింక్ ఒక్క దోశ తిన్నా కూడా సఫిషియెంట్ అనుకుంటా. ఎందుకంటే మంచి స్టఫింగ్ కదా ఇదంతా. కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకుంటే. ఓకే, ఇంకా ఏం వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు మేడం దీంట్లో? క్యారెట్ తురుమ్ కాకుండా మేబీ బీట్రూట్ కూడా. బీట్రూట్ తురుమ్ కూడా మంచి హెల్దీ అయిపోతుంది, హెల్దీ అయిపోతుంది. మీ పాపను కూడా తీసుకెళ్తుంటారా బీచ్ కి? డైలీ స్కేటింగ్ చేస్తూ ఉంటుంది మా పాప, తీసుకెళ్తూ ఉంటుంది. మీ పాప పేరేంటి? జైశ్రీ. జైశ్రీ, జైశ్రీ. సో వెళ్తుందా స్కూల్ కి? స్కూల్ కి అండి, యూకేజీ వెళ్తుంది. అల్లరి చేస్తుందా? సైలెంటా? చాలా అల్లరి చేస్తుంది అండి, ఒక దగ్గర ఉండదు. ఇంకా అటు ఇటు ఇటు అటు బాగా స్కూల్కి వెళ్తేనే కొంచెం టైం ఫ్రీ టైం దొరుకుతుంది. మీరే చూసుకుంటారా, మీ వారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారా? మోస్ట్లీ తను ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి నాకే ఈవినింగ్ బాగా ఆడుతుంది వాళ్ళ డాడీతో. సో ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా పప్ప తీసుకుంటారు అన్నమాట రెస్పాన్సిబిలిటీ అంతా. అయిపోయిందా? దీన్ని ఇలా ఫోల్డ్ చేసి చాలా హెల్దీగా అనిపిస్తుంది మీ దోశ. సర్వింగ్ ప్లేట్ ఇవ్వనా? టమాటీ చట్నీ చేసుకొని వచ్చాను ఇంట్లోని. ఓకే, లేకపోయినా పర్లేదు, కానీ కొంచెం అడల్ట్స్ కదా, టేస్ట్ ఉంటే టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ట్రై చేయండి. డెఫినెట్లీ అండి. సో వ్యాస్, మీరు అందరు చూస్తున్నారు కదండి, దోశ ఇస్ ఎవ్రీవన్స్ ఫేవరెట్. ఎనీ టైమ్, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, నైట్, అంటే మనకు ఎప్పుడైనా మన ఇష్టంగా తినే ఏకైక ఐటమ్ దోశ అండి. సో
ఇప్పుడు రేణుకా గారు కొబ్బరి దోశ చేశారు అండ్ విత్ టొమాటో చట్నీ రెడీగా ఉంది. టేస్ట్ చేస్తే ఎలా ఉందో, బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. కొబ్బరి దోశ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: దోశపిండి, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, టొమాటో తురుము, కొత్తిమీర, మిర్చి పేస్ట్. కొబ్బరి దోశ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ బాగా హీట్ చేసుకోవాలి. తయారు చేసుకున్న దోశపిండిలో కొత్తిమీర మిర్చి పేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. దోశ వేసి దోశ కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, టొమాటో తురుము, జీలకర్ర పొడి వేసి కొద్దిగా వేయించుకోవాలి. రెడీ అయిన దోశను సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ముందుగా తయారు చేసుకున్న చట్నీతో తినాలి. అంతే, వేడి వేడి కొబ్బరి దోశ రెడీ.